चेन्नई संस्थ गुप्पेट्लो इसुक ईनाडु रासारु इदी वासं कादनि मेमु चेप्तुन्नाम एंदुकंटे जेपी संस्थकु कांट्राक्ट इच्चामु वाळ्ळु 120 कोट्लु एर्नेस्ट मनी डिपाजिट चेल्लिंचि टेंडर वेशारु వారి దగ్గర ఎవరైనా సబ్ కాంట్రాక్ట్ తీసుకోవచ్చు ఈ సంస్థ ఒకటే కాదు ఇంకా కూడా సబ్ కాంట్రాక్టర్లు ఉండొచ్చు అది ప్రభుత్వానికి సంబంధం లేదు ఇసుక విధానం సరిగా జరుగుతా ఉందా లేదా నూతన ఇసుక విధానం ఏదైతే ప్రవేశపెట్టామో అది లేకపోతే ఎక్కడైనా తప్పులు దొరుకుతా ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నామో లేదా అనేది ప్రభుత్వం అజమాయిషీ చేస్తుంది తప్ప మీరు ఎవరికి ఇవ్వకూడదు వాళ్ళకి ఇవ్వకూడదు వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి చెప్పడం అనేది ఎప్పుడు కూడా జరగదు ఆ విధంగా మనం ఆ టెండర్ కండిషన్స్లో కూడా పొందుపరచడం లేదు అదే విధంగా వరలరామయ్య గారు ఒక లెటర్ రాశారు నా పేరు మీద నాకైతే రాలేదు కానీ లెటర్ అంటే పత్రికల్లో ఇచ్చేస్తారు లెటర్ రాశాను మంత్రికి అని చెప్పి మరి ఆర్ఐ రివర్లో మొత్తం అంతా దందా జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి బండ్లు అనేవి కూడా చెన్నైకి పోతూ ఉన్నాయి ఆ చెన్నై పోయే దారులు బార్డర్ దాటుకుంటానే ఈ దీని నుంచి మళ్ళా వేరే బండికి తమిళనాడు బండికి లోడ్ చేసి పంపిస్తూ ఉన్నారని చెప్పి తమిళనాడులో ఆంక్షలు లేవు ఈ ఇసుక ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి మన దగ్గర ఆంక్షలు ఉన్నాయి ఇవ్వకూడదని చెప్పి మరి ఇస్తే ఈ బండి అన్లోడ్ చేసి అక్కడ పోయే పరిస్థితి ఉండదు ఈ బండే తీసుకుపోయి ఎక్కడ కావాలన్నా అక్కడ తమిళనాడులో అన్లోడ్ చేస్తుంది మరి అలాంటి పరిస్థితి ఇక్కడ జరుగుతా ఉంటే ఈ జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ ఎస్సీబీ వారు కానీ వీళ్ళందరూ చర్యలు తీసుకోరని నేను అడుగుతున్నాను ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు చతరాతలు రాసి ఈ ప్రభుత్వానికి ఇవన్నీ కూడా ఆపాదించాలా మా హయాంలో 100 కోట్లు ఎన్జీటీ ఫైన్ వేసింది మా హయాంలో మా ఎమ్మెల్యేలందరూ కూడా ఆఫీసర్లను కొట్టారు తిట్టారు మహిళను కూడా అనుకోకుండా జుట్టుబట్టి లాగారు ఇలాంటివన్నీ మనము ఈరోజు వాటి నుంచి బయటపడాలంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి కూడా ఇలాంటి నిందలు ఆపాదించాలనే ఆ నెపంతో ఈ తెలుగుదేశం పార్టీ వారు కానీ ఆ నాయకులందరూ కూడా చేస్తూ ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను అదే నిన్న చెప్పాను కదా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ముమ్మడివరంలో పోనీ సంతోషం కాదు నాకు చంద్రబాబు నాయుడు కనీసం నా వల్ల కానీ 35 సంవత్సరాల తర్వాత కుప్పంలో ఇల్లు కడుతూ ఉన్నాడు అంతకుముందు పాపం ఆయనకు అడ్రస్ కూడా లేదు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ తప్పితే అని చెప్పి మరి ఈరోజు కనిపిపోయింది పోనీ కనీసం ఇల్లు అయినా కడుతూ ఉన్నాడు ఇల్లు కట్టినా లేకపోతే మెడల్ కట్టినా లేకపోతే అక్కడ అందరికీ బంగారు నాణ్యాలు పంచి పంపిణీ చేసినా గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే